నమస్కారం వెల్కమ్ టు ఏవెన్ టీవీ న్యూస్ బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ వరద ప్రభావ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే బాధితులను త్వరగా ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశం అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం అధికార పక్షం నేతల మాటలు సహించరాని వన్న బాలకృష్ణ బాబు చేతిలో ఇంకా మోసపోతున్నారని మంత్రి పెర్ని వ్యాఖ్యలు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శలు కేంద్రం ఎఫ్సిఐ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది గోదాములను ఖాళీ చేయించాలని గుత్తా సుకేందర్ రెడ్డి డిమాండ్ రాష్ట్రంలో భారీ వర్షాలతో వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు కడప చిత్తూరు నెల్లూరు ఇతర ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు రేణిగుంట కడప విమానాశ్రయాల్లో అధికారులతో సీఎం సమీక్షించారు ఆయా విమానాశ్రయాల్లో ఫోటో గ్యాలరీలను పరిశీలించారు వరద పరిస్థితులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం బాధితులను త్వరగా ఆదుకోవాలని ఆదేశించారు ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్నారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై కుటుంబంతో కలిసి ఆయన మీడియా ముందుకు వచ్చారు అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు చంద్రబాబు చాలా గట్టి మనిషిని ఆయన ఎప్పుడూ కంటతడి పెట్టడం చూడలేదన్నారు బాలకృష్ణ అసెంబ్లీలో ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఎదుటివారి పరువుపై కొడుతున్నారని విమర్శించారు తన చెల్లెలు భువనేశ్వరిపై వ్యక్తిగత దూషణలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు అధికార పక్షం నేతల మాటలు సహించరానివి అన్నారు అంటే భారత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి ఓహళ్ళ మీద వాక్ వాదం చేసుకోవడం ఇది సహజం ఎప్పుడు జరిగేది కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు మహిళా శాసనసభ్యులు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో సరే వాళ్ళందరూ కూడా ప్రజల చే వెనుకబడ్డ ప్రతినిధులు అందరూ కూడా కాబట్టి సో వాళ్ళు మేము తిట్టుకోవడం అది
ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక అనుభవం. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ అంటే కుటుంబ సభ్యులందరూ మళ్ళీ చెప్తున్నాను కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం ఇష్యూ బేస్డ్ మీద, అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కారం సంస్కృతి పడింది. అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అన్నది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి లేకపోతే వాళ్ళ వాచకం లేకపోతే ఆంగికం కానివ్వండి, ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలు ఉన్నామా, గొడ్ల చవిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. ఎస్, నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు, కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద అంటే రాజకీయాలతో సంబంధం లేని లేకుండా ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో, ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది, మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితేనేమి ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము వీళ్ళు చేశారు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు, దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే. నందమూరి కుటుంబం ఇప్పటికీ చంద్రబాబు చేతిలో మోసపోతూనే ఉందన్నారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబు చెప్పింది నిజమే అని నమ్మిన బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నందమూరి కుటుంబ సభ్యులు బుర్రల్లోకి చంద్రబాబు విషం ఎక్కిస్తున్నారని మంత్రి ఆరోపించారు. తమకు బాధ కలిగే విషయం ఏంటంటే ఇంట్లో వాళ్లను రాజకీయాల్లోకి తీసుకురావడమేనన్నారు ఆయన. కించిపరిచే రీతిలో తిట్టించే సంస్కృతికి తెరదేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ స్థితికి, ఈ వ్యవస్థలో రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి ఆది కానీ కొనసాగింపు కానీ చంద్రబాబు నాయుడు గారు కాక ఇంకెవరున్నారు? మనం వెనక్కి మొత్తం చూసుకోవచ్చు. నేను మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కానీ తెలుగుదేశం పార్టీ వారిని కానీ లేదా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి చేసేది, చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారి గురించి ప్రస్తావన అనేది రాలేదు అసెంబ్లీలో. ఎవరు కూడా వారి పేరు కానీ వారి విషయ ప్రస్తావన కానీ వారి గురించి పల్లెత్తు మాట కానీ అనలేదనేది మీరు విశ్వసించండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అసత్యాలు, ఆయన జరగని విషయాన్ని దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటం దురదృష్టకరం. ఇవాళ అంబర్ రాంబాబు గారు అనని మాటల్ని లేదా కాకినాడ శాసనసభ్యుడని అనకపోయినా అన్నట్టుగా ఇవాళ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గదిలో కూర్చుని అంబట్ రాంబాబు గారిని కాకినాడ శాసనసభ్యులని ఇద్దరిని కూడా పేరు పెట్టి మరి వీరు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, మేబీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వారు కూడా బలంగా నమ్మి మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటన తన హృదయాన్ని కలిచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని అయితే అవి వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారకూడదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ద్వారా స్పందించారు. అందరికీ నమస్కారం. మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం.
ఆ విమర్శలు ప్రతివిమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఒక సంఘటన నా మనసును కలచివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నామో ముఖ్యంగా మన ఆడ పడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడ పడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగృతగా అద్దంగా అప్పచెప్పాలే కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషణకి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగృత పడండి ఇది నా విన్నపం మాత్రమే ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని దురుద్దేశంతో గోదాముల నుంచి తరలించకుండా కేంద్రం ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే వ్యాగన్లను కేటాయించక ఆలస్యం చేస్తుందనే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిలిచిపోయిందని చెప్పారు. కేంద్రం వెంటనే గోదాములను ఖాళీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి గారే స్వయంగా రైతాంగ వ్యతిరేక విధానాలకు రూపమైనటువంటి 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం స్వాగతించాల్సినటువంటి అవసరం. దురుద్దేశపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ తెలంగాణ రాష్ట్రంలోని గోదాములను ఖాళీ చేయకుండా రైల్వే వ్యాగన్లు ఇవ్వకుండా ఆలస్యం చేయడం వల్లనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంటున్నటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి అనుకూలమైనటువంటి విధానాలు ఇచ్చింది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తెలియదు. ఇన్ని మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతుంటే ఈర్ష్యతో ఓర్వలేక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఒక దురాలోచనతోనే ఇవాళ జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి తప్ప మరొకటి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి త్రిదండి చిన్నజయ్యర్ స్వామి వెళ్లారు. సీఎంతో ఆయన మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిన్నజయ్యర్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వచనాలను అందుకున్నారు. చిన్నజయ్యర్తో పాటు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు.
వైసీపీలో ఎమ్మెల్సీ కరీమున్నీసా కన్నుమూశారు. గత రాత్రి ఛాతి నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటీన విజయవాడ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. విజయవాడకు చెందిన ఆమె ఈ ఏడాది మార్చిలోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి శాసనసభ్యురాలుగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్లో చిరజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్వామిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని గవర్నర్ సందర్శించారు. ఇది మన రాబోయే కార్యక్రమానికి సంబంధించిన మహబూబాబాద్ జిల్లా కురువి మండలం కందికొండ గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ శశాంక ప్రత్యేక పూజలు చేశారు. డోర్నకల్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు మంత్రి. కురువి మండలం కందిగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. నమస్కారం. మహబూబాబాద్ జిల్లాలోని
కురివి మండలంలోని కందికొండ మన ప్రాంతంలో ఉన్న ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా జరుపుకునే జాతరలో భాగంగా కందికొండ లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు సంబంధించిన జాతరలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మొదటిసారి స్వామివారిని కాలిబాటన దర్శించుకొని ఇప్పుడే తిరిగి రావడం జరిగింది. జిల్లా యంత్రాంగం తరఫున అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో మేడారం జాతర ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సమావేశమయ్యారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు, జాతర ప్రాంతాన్ని ప్రత్యేక అధికారులు పరిశీలించి ప్రతిపాదనలు, సిద్ధం చేసిన నివేదికలను ఆయన పరిశీలించారు. జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రమాదేవి, మిషన్ భగీరథ ఈ మాణిక్యరావు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఇలా వెళ్ళారు, ఏ రకమైన కాస్టింగ్ ఉంటుంది, బ్యాటరీ ఆఫ్ ట్యాప్ సెలెక్షన్ పెద్ద కష్టం, ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఉంది, ఎగ్జిస్టింగ్ చిన్న జాతర చేసి ఏం చేస్తాం, మీ ఇలాంటి సెక్టర్లో చిన్న జాతరలో క్లోజ్ చేసుకుని వచ్చేస్తాం సబ్ సెక్టర్లో అంతే. మీరు మ్యాగ్నిట్యూడ్ చాలా పెద్దగా ఉంది, ఏముండదు. నేను వేసుకున్న దొంగ లెక్క 8x3 ఆర్ 8x4 32 సబ్ సెక్టర్స్ ఉంటాయి. ఒక సెక్టర్లో ఏం చేస్తాం, మిగతా సెక్టర్లో అదే రిపీట్ చేస్తూ ఉంటాం. నాకు అర్థమైంది అంతే, ఏది చేసినా కూడా మీకు క్లారిటీ ఉన్నట్టయితే నాకు తెలుస్తుంది. కాబట్టి మీ పర్టికులర్ సెక్టర్లో టోటల్ ఎన్ని బోర్వెల్ పాయింట్స్ ఉన్నాయి, అది సబ్ సెక్టర్స్లో మ్యాచ్ అవుతుందా లేదా, అబ్సెక్టర్ ఆ లొకేషన్లో ఫ్లషింగ్ చేస్తున్నారా, కొత్త బోర్ డక్ చేస్తున్నారా, కాస్టింగ్ 6000 8000 ఏ బేసిస్ మీద చేస్తారు. ఇది ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా ఈజీ బోర్వెల్స్. సెకండ్, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ మొత్తం ఎన్ని లొకేషన్స్లో వాటర్ సప్లై చేస్తున్నారు, ఆ లొకేషన్ అవసరమా కాదు, అవసరం సార్ చాలా బాగుంది, ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఎంత ఉంది, కొత్త పైప్ లైన్ ఎంత డక్ చేస్తున్నారు, అది బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ చేయడం కోసం. మన దగ్గర ఆ మెటీరియల్ ఉందా లేదా, ఉన్నది యూజ్ చేస్తే. హన్మకొండ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ నిర్వహించారు. హన్మకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన 128 మద్యం షాపుల లక్కీ డ్రాను అంబేద్కర్ భవన్లో తీశారు. ఈ ప్రక్రియను హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ను ప్రారంభించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కట్టుదిట్టమైన నిఘా మధ్య లక్కీ డ్రా కొనసాగింది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది ఏరై పారుతుంది. తిరుపతిలో కురిసిన భారీ వానలకు కళ్యాణ్ డ్యాం నిండటంతో అప్రమత్తమైన అధికారులు నీటిని విడుదల చేశారు. స్వర్ణముఖి నదిలో నీరు చేరి సందర్శకులను ఆకర్షిస్తోంది. భారత్లో శాంతిని అస్థిరం చేసి అలజడులు సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఆ దేశానికి ఎప్పుడూ గట్టిగా జవాబు ఇస్తూనే ఉన్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ ఆయన పిథోర్గఢ్లో మాట్లాడుతూ భారత్ ఇప్పుడు కొత్త శక్తివంతమైన దేశంగా తయారైందన్నారు. ఉత్తరాఖండ్ సర్కార్కి పూర్వ మంత్రి
और इस राज्य के अध्यक्ष श्रीमान मदन जी कौशिक, रक्षा राज्य मंत्री मेरे सहयोगी श्री अजय जी भट्ट, और यह सही सम्मान यात्रा जिनके द्वारा चलाई जा रही है, हमारे बहुत पुराने मित्र और बहुत ही बराबर प्रारंभ से मैंने देखा है इनको युवावस्था में भी, जो जोश खरोश इनके अंदर मैंने युवावस्था में ही देखा था वही जोश खरोश अब भी इनके अंदर देखने में मिलता है। ऐसे पूर्व सैनिक कल्याण ऐसे सैनिक कल्याण मंत्री श्री गणेश जी जोशी, बिशन सिंह जी जुपाल मंत्री, श्री अजय टमटा जी बड़े लोकप्रिय सांसद, श्रीमती चंद्रा पंत जी विधायक, और वीरेंद्र सिंह जी वल्लिया जिला अध्यक्ष भाजपा, श्रीमती दीपिका बोहरा जिला पंचायत अध्यक्ष, श्री राजेंद्र जी रावत नगर पालिका अध्यक्ष, श्री केदार जी जोशी पूर्व राज्य मंत्री, और श्री पुनीत मित्तल। और इस सभा में बैठे हुए हमारे सभी सम्मानित पूर्व सैनिक, कुछ भी कहने के पहले अपनी बाईं तरफ, क्योंकि ज्यों ही इस मैदान में मैंने प्रवेश लिया मुझे यह बताया गया। जन और उपस्थित भाइयों बहनों, ये वास्तव में हम सबके लिए सौभाग्य है कि आज जिसकी घोषणा हमारे उत्तराखंड के बुलेटिन मुगिंचे मुंदुगा मरोसारी हेडलाइंस। వరద ప్రభావ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే, బాధితులను త్వరగా ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశం. అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరం, అధికార పక్షం నేతల మాటలు సహించరానివన్న బాలకృష్ణ. బాబు చేతిలో ఇంకా మోసపోతున్నారని మంత్రి పేర్ని వ్యాఖ్యలు, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శలు. కేంద్రం ఎఫ్సిఐ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది, గోదాములను ఖాళీ చేయించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.